समस्त जीवकोटि की मोक्कले प्राणधारमनी मुख्यमंत्री केसीआर आकांक्षकु अनुगुणंगा उद्यमंला हरितहारं कार्यक्रमान्नि चेपट्टालनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर् पेर्कोन्नारु. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో హరితహారం 7వ విడత కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుందని, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు పట్టణాలు అందంగా మారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కదిరిపాక ఉమాకొండయ్య, మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మేడుదల మల్లేశం, ఈవో గౌతమ్ రెడ్డి, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి సౌమ్య, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ నాయకత్వం, సంతోష్ కుమార్ నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొదురుపాకలో మెడుమానేరు మీద హై లెవెల్ బ్రిడ్జ్ మీద మరి రవీందర్రావు గారి నేతృత్వంలో సుమారుగా గ్రామ పంచాయతీ రవీందర్రావు గారి నేతృత్వంలో ఇవాళ 7500 నుండి 8000 మొక్కలు మరి ఈ యొక్క హరితహారం అనేటువంటి ప్రోగ్రాంలో పల్లె ప్రగతిలో భాగంగా నాటుకోవడం జరుగుతుంది.